విశాఖ విజయ్ ప్రెస్ క్లబ్ లో అఖిల భారత సైరారెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షుడు డిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల తెలుగు బిడ్డ కిషన్ రెడ్డికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి పదవి ఇచ్చినందుకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున ఆల్ ఇండియా సైరారెడ్డి కుల సంఘం తరపున ప్రధాని మోడీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా డిఎన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు కూడా తెలిపారు. ఆల్ ఇండియా సైరారెడ్డి సంక్షేమ సంఘం తరపున విశాఖలో ఆగస్టు నెలలో కిషన్ రెడ్డికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు గుండు అప్పలరాజు, ధనంజయ రెడ్డి మరియు శ్రీమతి రాధ, హరిత కుమారి, దిలీప్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు. ఆ పదవి ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు చెప్పడం కోసం మరియు మా రెడ్డి బిడ్డగైన కిషన్ రెడ్డి గారికి అభినందనలు తెలపడం కోసం ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. నేను నా పేరు డిఎన్ రెడ్డి, అఖిల భారత సైరారెడ్డి సంక్షేమ సంఘానికి జాతీయ అధ్యక్షుడిని. ఎంతో గర్వంగా ఉంది ఈరోజు ఒక రెడ్డి బిడ్డకి ఇంత గొప్ప పదవి, కేంద్రంలో ఇంత గొప్ప పదవి వచ్చినందుకు. ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి నిబద్ధతతో నిజాయితీతో ఎంతో శ్రమించి అంచెలంచెలుగా కేంద్ర పదవి అలంకరించే విధంగా ఎదగడం అనేది మేము ఎంతో గర్వపడుతున్నాం, చాలా హర్షిస్తున్నాం. అంతేకాకుండా మాకు కూడా విలువ ఉంది, మా జాతికి కూడా ఇంపార్టెన్స్ ఉంది అని తెలిసే విధంగా నరేంద్ర మోడీ గారు మరియు బీజేపీ పెద్దలు ఇవాళ ఆయనకు క్యాబినెట్ హోదా ఇవ్వడం, ఒక మంత్రి పదవితో ఆయన సత్కరించడం అనేది చాలా గొప్పగా అనుకుంటూ సంతోషిస్తూ మోడీ గారికి పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఈ అఖిల భారత సైరారెడ్డి సంక్షేమ సంఘం అనేది ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, రాష్ట్రమంతా దేశమంతా కూడా విస్తరింపజేయాలని చెప్పి చూస్తున్నాం. ఇందులో ఎంతోమంది రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు, గొప్ప గొప్ప వాళ్ళు కూడా చదువుకున్న బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళ మార్గదర్శనంలో దశా దిశ ఉద్దేశించుకుంటూ వాళ్ళ సలహాలు తీసుకుంటూ ఎంతో గొప్పగా 10 మందికి నిస్వార్థంగా సేవ చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఎన్ని మాట్లాడినా రెడ్డి జాతి యొక్క అభ్యున్నతి ఎప్పుడూ మంచిగానే ఉంటుందనే కోరుకుంటున్నాం, ఉండాలని ఆశిస్తున్నాం, మరీ మరీ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. ఇక్కడ నిజం, నిజాయితీ, శ్రమ అనేది ఖచ్చితంగా మనకు కనబడుతుంది. ఎంతో శ్రమిస్తూ ఎంతో మంది ఎన్నో రకాలుగా చేస్తున్నారు, అయినప్పటికీ ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది. ఇందులో ఒక కిషన్ రెడ్డి గారిని ఉదాహరణగా తీసుకుంటూ మన బిడ్డలందరూ కూడా, ఏదైతే రెడ్డి జాతిలో ఉన్న బిడ్డలందరూ కూడా నిజాయితీ నీతి నడిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎన్నో ఉన్నత పదవులు, అటు రాజకీయంగా కావచ్చు లేకపోతే ఇంకో రంగం వాళ్ళు చేసిన ఉద్యోగ వృత్తిలా కావచ్చు లేకపోతే ఇక్కడున్న మన సంఘాల్లో కావచ్చు కూడా కావచ్చు, కానీ ఖచ్చితంగా అలంకరిస్తారని మనం చేసుకుంటున్నాం. మరొకసారి కిషన్ రెడ్డి గారికి అభినందనలు తెలుపుకుంటూ మోడీ గారికి మరియు పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే నెలలో ఖచ్చితంగా కిషన్ రెడ్డి గారికి గొప్ప సన్మాన కార్యక్రమం కూడా వైజాగ్లో